주변에 신나게 아마 이렇게 많이 느껴지는 것 같아요. మనుషులు ఉంటాయి. కానీ ఈ బాధ అన్నిటిని కూడా తొలగించేవాడు మన
యేసుని శిరస్సు ఉన్నారు. మనుషులు కూడా మనుషులనే మనం వెళ్ళి వాళ్ళ బాధలను చెప్తే వాళ్ళ నిన్నంత సేపు ఉంటారు. అంత దూరం పోయిన తర్వాత వాళ్ళు మన గురించి చేరుకుంటారంటే వీడికి ఇలాగే కావాలి, వీడికి ఇలాగే బాధపడాలి, వీడు ఇలాగే పోషించుకోవాలి, వీడికి పైకి రాకూడదు అని అనుకునే మనస్తత్వాలు మనుషుల. కానీ పిల్లల దేవుని బిడ్డల తత్వంతో నా తత్వలకు వస్తే నీకు ఏ బాధ ఉన్నా, ఏ బలహీనత ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఎటువంటి అనారోగ్య విషయాలు ఏదైనా కూడా ఉన్నా, నేను సంపూర్తిగా వాటిని నివారిస్తాను అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రేమల దేవుని బిడ్డల మనకున్నటువంటి బాధలన్నింటినీ కూడా తొలగించేవాడు యేసుక్రీస్తు ప్రభువా. అయితే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకున్నాం సాయంకాలంలో. దేవుని గ్రంథంలో 2వ అధ్యాయము 13వ వచనం నుండి 13వ వచనం వరకు ఒకసారి చదువుకుందాం. దేవుని గ్రంథం 2వ అధ్యాయము 13 నుండి 14 వరకు. ఆలోచించుకుని తమ తమ ధరలను విడిచి వచ్చి వారు వచ్చి దూరముగా నిలబడి కన్నులెత్తి చూచినప్పుడు అతని పోల్చలేక తమ వస్త్రములను ముట్టుకుని ఆకాశించినట్టు కళ్ళ మీద కూలి చదువుకుని ఎదురుకొచ్చి ఏడ్చిరి. అతని బాధ అత్యధికంగా ఉండేందుకు గ్రహించి ఎవరు అతనితో ఒక మాట అయినను కొరకక వేయి మూలంలో 7 రోజులు వాళ్ళతో కూడా నేలను కూర్చుండి. ఇక్కడ మనం చూసినప్పుడు యోగకు ఉన్నటువంటి సిరి సంపదలన్నీ కూడా ఒక రోజులో పెరిగాయి. తనకున్నటువంటి కుటుంబ సభ్యులందరినీ పోగొట్టుకున్నాడు. 7 కుమారులు 3 కుమార్తెలు. దానిని బట్టి ఎంతో వేదన చెందుతూ బాధపడుతూ గూడలో కూర్చొని తన శరీరం మీద కుక్కలు ఉన్నప్పుడు చిన్న కుక్కతో కోరుకుంటూ బాధపడుతూ వేదన చెందుతూ తన దేవుని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని ప్రార్థన చేశాడంటే అవన్నీ తన ఆస్తిపాస్తులు తన కుటుంబంతో పోయినప్పటికీ కూడా యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నా. మనం చేస్తున్న ప్రార్థన చేయం మన ఇంట్లో ఇదే సమయంలో కానీ జరిగితే మన మనసులో ఒక పక్క వేదన బాధ చెందుతూ నాకెందుకు దేవుడు ఇలా చేశాడు, నా కుటుంబంలో ఇలా నాశనం చేయడం నాకు ఇష్టమా, కాబట్టి నేను దేవుని మందిరానికి వెళ్ళను అని అనుకుంటూ ఒక పక్క దైవచనంలో కూడా సరే మేము మా ఇంటికి రావద్దు, మేము బాధల్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మీరు రావద్దు మేము చెప్పాను చూడదని మాస్టర్ గారు కూడా దాంట్లో జారీ చేస్తున్నారు. కానీ ఇప్పుడు యోగ విషయంలో మనం చూసినప్పుడు ప్రియమైన దేవుని కదా తను అక్కడ ఒక మాట, నేను మరణం పొందినంత వరకు కూడా నా యథార్థతను నేను విడిచిపెట్టను చూసారా. తను అంతగా బాధపడుతూ కూడా తను అంతగా వేదన చెందుతూ కూడా ఒక పక్క కుటుంబంలో సమస్యలు తను వెంటాడుతూ కూడా ప్రభువులకు పాదాలు మాత్రమే యోగం గురించి పెడుతున్నాయి చూసారా. కానీ పిల్లల దేవుడుగా ఆ యోగను చూచి ఓడించడానికి తన ముగ్గురు స్నేహితులైనటువంటి ఎలిపజు చోపుడు పిల్లలు ముగ్గురు కలిసి వచ్చారు. వచ్చి దూర ప్రాంతం నుంచి చూస్తూ ఉన్నారు యోగ అడిగితగా కుడలో కూర్చొని ఉండడం, చిన్నపెంపుతో కోపడము ప్రార్థన చేయడం ఇదంతా కూడా దూరం నుంచి గమనించి అతను ఓదార్చుతాము దగ్గరకు వెళ్ళి అని అనుకున్నారు. కానీ దగ్గరకు వచ్చేసరికి వారి మనసుతో కూడా మారిపోయింది. ఈ సమయంలో మనము ఆదరించి ఓదార్చడం కాదు, కానీ మనము కూడా అతనితో కలిసి ప్రార్థన చేయాలని వారి జ్ఞానంలో కూర్చున్నారు. మరి ఏం గ్రహించారంటే ఇక్కడ అతని బాధ అత్యధికంగా ఉండాలని గ్రహించాడు.
యోబు ఎంతగా వేదన చెందుతూ బాధపడుతూ ఉన్నాడో ఆ ఎక్స్ప్రెషన్స్ లో గమనించాం. మన స్నేహితుడైనటువంటి యోబు ఇంతగా బాధపడుతున్నాడా అని గ్రహించి అతని దగ్గరకు వచ్చి అతనితో పాటు ప్రార్థనలో కూర్చొని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారు. ఇటువంటి స్నేహితుడు లోపంలో ఉన్నారా? ఇప్పుడు డబ్బు ఉన్నంత సేపే ఒక మనిషి వైపు లేక ఒక స్నేహితుడి వైపు తిరుగుతారు. డబ్బు అనేది తన దగ్గర రాకపోతే భక్తుల దగ్గరికి రా. అది లోపంలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి. అయితే ప్రియమైన దేవుడు కదా, మా వ్యక్తిగతంగా లేక కుటుంబ పరంగా పడుతున్నటువంటి బాధల్లో మనల్ని పోరాడుచేటువంటి ఒక మంచి స్నేహితుడు బాధపడుతూ ఉన్నప్పుడు మనకు ఉన్నటువంటి బాధను బట్టి కన్నీళ్లు పడిస్తూ ఉన్నప్పుడు మన హృదయం నలిగిపోతూ ఉన్నప్పుడు వేదన చెందుతూ ఉన్నప్పుడు ప్రభు సన్నిధిలో ఏడుస్తూ ఉన్నప్పుడు తన కనికరాన్ని జాలిని మన మీద చూపించి మన వెన్ను తట్టి ప్రోత్సహించి నా కుమారుడు నా కుమార్తె నీకు ఉన్నటువంటి బాధల గురించి నువ్వు బాధపడవలసిన అవసరం లేదు, నువ్వు వేదన పడవలసిన అవసరం లేదు. నేను ప్రేమించే దేవుడు నేను, నీ మీద చాలి కలిగినటువంటి దేవుడు నేను, నీ మీద ప్రేమ కలిగినటువంటి దేవుడు నేను అని ప్రతి క్షణం కూడా మనల్ని పలకరించి ఆనందించేటువంటి గొప్ప స్నేహితుడు యేసుక్రీస్తు. అందుకని ఆ స్నేహితులతో మనము ప్రతిరోజు కూడా సహవాసము కలిగి ఉంటే ఆయనతో సహవాసం మనం చేసినప్పుడు మనకి మేలు సమాధానం దొరుకుతుందని ఇదే ఒక గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి ప్రియుల దేవుడుగా నాకున్నటువంటి బాధల్లో నుంచి తప్పించగలిగినటువంటి వాడు ఎవరు, నాకున్న బాధల నుంచి నన్ను విడిపించగలిగిన వాడు ఎవరు అని నీ హృదయంలో వేదన చదువుతూ ఉన్నావేమో, కుంగిపోతూ ఉన్నావేమో, బలహీనులకు బలాభివృద్ధి కలుగు చేసే దేవుడు మన దేవుడు కనుక ఒకవేళ రైతుల బలహీన స్థితిలో పడిపోతే తిరిగి ఆయన బలంతో వాళ్ళు పైకి లేవడంతాడు. అందుకని అపశ్వరుడు పౌరవించాడు, నేను ఎప్పుడు బలహీనను అప్పుడే బలవంతుడను అని ఎందుకని ఆ మాట అన్నాడంటే నన్ను బలపరచగలిగినటువంటి దేవుడు నా పక్షాన ఉన్నాడు కనుక నేను ఎప్పుడు బలహీనతలో పడిపోయినా ఆయన మరణాలను పైకి లేవడంతాడు అనేటువంటి నిరీక్షణ విశ్వాసము పౌరులు. కాబట్టి పిల్లల దేవుని పిల్లగా మరి ఆ రీతిగా అత్యధికంగా ఉండేటువంటి ఎటువంటి బాధలైనా తప్పించగలుగుటకు శక్తి కలిగిన సమర్థుడు అని యేసుక్రీస్తు. కాబట్టి ఒకవేళ మనము బాధపడినా బాధ ఆయన మనం కలిగించడం మనకు బాధ కలిగించేదంతా అప్పుడైనా సాధారణే. ఎందుకంటే యోగుని బాధ కలిగించింది, యోగం అట్టి స్థితిని తీసుకొని వచ్చింది సాధారణే. ఎవరైనా ఉండేది కానీ అడిగాడు, నేను సమస్తాన్ని దిశాస్తాను యోగా గురించినప్పుడు వేదన చేయి కానీ తన శరీరం మీద నీకు అధికారం లేదన్నా. అయితే సాధారణ చేసింది మొత్తాన్ని సాధారణ చేసినా కూడా యోగు దానిని జయించాలి. మనం చెప్తాను మనం ఎంత బాధపడుతున్నా ఎంత వేదన చెందినా ఇది సాధారణ కలిగించింది అని మనం అనుకోవాలి. కానీ దేవుడు కలిగించిందని మనం అనుకుంటాం. ఒకసారి వచ్చిన చదువుతున్నాము విలాపు రాత్రుల గ్రంథం కూడా మనం చాయము 32-33 వచ్చిన ఒకసారి చదువుతున్నాము విలాపు రాత్రుల గ్రంథం 32-33 వచ్చిన ఆయన బాధ పెంచుతూ తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడిలో హృదయపూర్వకముగా ఆయన నదులకు విచారములను బాధలను కలుగు చేయడు. నదులకి విచారములను బాధలను కలుగ చేయడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు?
చింతయాముతో మామేలోయండి అన్నాడు. చింత అంటే దానికి వ్యతిరేకపడదు, లేక వచ్చిన కాలం మనం చూసినప్పుడు బాధ. మీ చింతయాముతో మీ బాధయంతో నామేలే అని ఆయన తెలియజేస్తున్నారు. పరస్పర బాధ మోసుకుంటున్న సమస్త చెబుతారా నాయకుడు నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అని. అయితే ప్రేమ కాకుండా గమనించండి, మనకున్నటువంటి బాధ ఏమిటో, మనకున్న భారం ఏమిటో, మనకున్న ఇరుకులు ఇబ్బందులు ఏమిటో ఆయన మీద మనం వేసినప్పుడు ఆయన అంటాడు, నా భారం అది తేలికగా సులువుగా ఉంటుంది అంటాడు. అందుకని నీ భారము యహోవా మీద మోపుము, అది నేను నాటుకును. అంటే మన హృదయంలో ఉండేటువంటి ఈ యొక్క బాధ ఆయన మనం కలుగుతుంది. అంటే ఎవరు చేస్తారంటే సాధారణ కలుగుతారు. వాడి యొక్క ఉద్దేశం ఏంటంటే మన హృదయంలో ఉండేటువంటి దేవుడిని మన దగ్గర నుంచి దూరపరిచి మన హృదయాన్ని అప్పటిన సాధారణుడు తన వశం చేసుకుని మన హృదయంలో దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యములు వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు తలపాలని కూడా తీసుకుని వచ్చి మన హృదయము దేవుని ఎదుట బాధపడేటువంటి విధముగా సిగ్గుతో తల ఉంచుకునేటువంటి విధముగా సాధారణ చేస్తారు. ఆ సమయంలో మనం ఏం చేయాలంటే ఆ బాధ నుండి జయము మనకు అనుగ్రహించేవాడు యేసు క్రీస్తు యొక్క ఆయన మీద బాధ. ఆయనతో మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభువా ఈ బాధలన్నింటిలో నుంచి తప్పించగలిగిన శక్తి కలిగిన సమన్వయం నీడ కనుక నీ మీద మేము భారం వేసి ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ఆ భారాలన్నీ లేదా నా బాధలన్నీ తొలగించున్నాయని మనము ప్రార్థన చేయాలి. అందుకని నేను చివరికి ఒక మాట తెలియజేసిన దక్షిణ కాలంలో మనం చూసినప్పుడు 119వ సంకీర్తన 50వ చరణంలో అక్కడ ఒక మాట ఉంటుంది. ఏ మాట అది అంటే వాక్యము నా బాధలలో నెమ్మది కలుగు చేయించున్నది. ఎవరి స్థానంలో నెమ్మది? దేవుని యొక్క వాక్యం. అసలు ఈ వాక్యం ఏమిటి అని మనం చూస్తే ఆ యొక్క వాక్యం ఉండదు. వాక్యం దేవుని దేవేందు ఆ వాక్యం దేవుని ఉండదు. ఆ వాక్యం శరీరదారి కృపాశక్తి సంపూర్ణంగా మన వెంట నివసించను అని దక్షిణ గ్రంథంలో చూస్తాం. కాబట్టి దేవుని యొక్క వాక్యము ప్రతి దినము కూడా చదువుడు ద్వారా ధ్యానించడం ద్వారా మన హృదయాలకు నెమ్మది కలుగుతుంది. చాలా మంది వారికి ఉన్నటువంటి బాధలను బట్టి వారు నెమ్మది లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ బాధను తీసుకుని ఇతరులకు చెప్తారు. ఇతరులకు మన బాధలను తెలియజేయడం ద్వారా మనకి ఆనందం కలగదు, నెమ్మది ఉండదు, ప్రశాంతత ఉండదు, సమాధానం ఉండదు. మనం ఇతరులకు తెలియజేయడం ద్వారా వాళ్ళని ఇంకొక మందికి తెలియజేస్తాం. దాన్ని బట్టి మనకున్న బాధ ఏమిటో ఇతరులు ముందరికి కూడా తెలుసుకుంటారు. అందుకని వాక్యమే ఉండేటువంటి ఈ దేవుని లేక వాక్యమే ఉండేటువంటి దేవుని ప్రతి దినము కూడా మనము వాక్యాన్ని చదివి ధ్యానం చేయవలసిన బాధ్యత మన మీద. అందుకని యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించు వాడు ధన్యుడు అని పరిశుద్ధ గ్రంథంలో ఉంటాయి. ఎంతసేపు మన వాక్యాన్ని చదువుకున్నాం, ఎంతసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. పదవి నుండి సాయంత్రం వాళ్ళకు కష్టపడి పనిచేయడానికి ఉద్యోగం చేయడానికి ప్రతిదానికి సమయం దొరుకుతుంది, కానీ వాక్యం చదవడానికి సమయం ఉంటుంది. ఒకసారి ఒక గృహాన్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు ఆమె ఒక విశ్వాసి అరణ్యలో ఉన్నటువంటి బైబిల్ తీసుకుని వస్తున్నారు కదా, వాక్యాన్ని చదువు బైబిల్ తీసుకురాదంటే దుమ్ముదొని పుట్టు తీసుకుని వస్తున్నారు. ఎవరు ఎందుకు దుమ్ములు కూడా తీసుకుని వస్తున్నావు అంటే ఆడవాళ్ళు చచ్చిపోయినప్పుడు బయట నుంచి ప్రోగ్రామ్ చేస్తుందంటే తర్వాత ప్రోగ్ చేసి మళ్ళా మత్స్యకారులు వచ్చినప్పుడు బయట తీసుకున్నారు. చూసారా అట్లా ఉంటే 10 మంది జీవితం అది శుద్ధ గ్రంథం ఏమిటో తెలుసు.
సమాధానాన్ని కలుగుతాను. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడని సమకూరుకుంటున్నాను.
ఇబ్బంది మాత్రమే వస్తున్నాం. ప్రతి సమయాన్ని చూసినప్పటి వారికి అలాగే వారి మార్గానికి ప్రతి ఒక్క మమ్మల్ని చేస్తూ విశ్వాసం కొరకు నూతనంగా ఆత్మలు ఈ మండలంలోకి
అందరికీ వందనాలు.